49 ante santanam, 49 ante santosham. 39 Andhra Pradesh, Telangana. నమస్కారం అడ్వకేట్ మధు శర్మ గారు. నమస్కారం అండి. సార్, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా సరే ఒక సెలబ్రిటీ మధ్యలో ఏదైనా ఒక చిన్న న్యూస్ వచ్చినా సరే వైరల్ అయిపోతూ ఉంటుంది, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం నరేష్, పవిత్ర, లోకేష్ వీళ్ళిద్దరు వివాహం అండ్ తన ఎక్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో రమ్య రఘుపతి, తను ఆల్రెడీ కేసెస్ పెడుతూ ఉంది అండ్ ఇష్యూస్ జరుగుతూ ఉండే అంతకుముందు. సో రమ్య రఘుపతి గారు కోర్టును ఆశ్రయించడం జరిగింది అండ్ ఈ సినిమాని ఆపేయాలి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కేసుని ఏ విధంగా చూడొచ్చు అంటారండి? ఇప్పుడు వెంకట గారు, సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఏ న్యూస్ అయినా సరే సెన్సేషన్ అవుతుంది జనరల్లీ. అవును సార్, వాళ్ళది చిన్న వాళ్ళ ఇంట్లో చెబుతున్నా సరే అదొక సెన్సేషన్ అయినటువంటి విషయం, అలా హైప్ అయిపోతూ ఉంటుంది విషయం. సరే, ఇప్పుడు ఈ విషయానికి వచ్చి ఉంటే కనుక ఈవిడ చాలా సఫర్ అయ్యారు అతని వల్ల అని చెప్పేసి ఈవిడ తరఫున ఆర్గ్యుమెంట్, అది రమ్య రఘుపతి గారి ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు అయితే కనుక ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే నరేష్ గారిది ప్లస్ పవిత్ర గారు కలిసి వాళ్ళు ఒక సినిమా చేయడం జరిగింది, మళ్ళీ పెళ్ళి అనేటువంటి సినిమాని వారు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలరు ఆల్రెడీ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో, అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ ట్రైలర్ని చూసినటువంటి ఆవిడ కానీ వాళ్ళ తరపు వాళ్ళు కానీ వీళ్ళు అనేది ఏంటంటే తనకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఈ మూవీలో పొందుపరచడం జరుగుతుంది. అంటే ఇది ఒకటి ఏంటంటే స్పోజెస్కి వ్యక్తిగత జీవితాన్ని ఎవరికి కించపరిచేటువంటి అధికారం ఎవరికీ లేదు, 100% లేదు. ఒకవేళ వాళ్ళు విడిపోయినా, వాళ్ళు దూరంగా ఉన్నా కానీ ఆవిడ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేటువంటి అధికారం వీళ్ళకి లేదు. సో ఇప్పుడు ఈ కేసులో కూడా ఏంటంటే ఆవిడకి సంబంధించినటువంటి అంశాలు కొన్ని ఈ సినిమాలో పెట్టి ఉంటారు అనేది ఈవిడ అనుమానం, రమ్య రఘుపతి గారి అనుమానం. ప్లస్ అది కాక ఈ ట్రైలర్ని చూసిన తర్వాత కొంచెం ఈవిడ కొంచెం స్ట్రాంగ్ అయినట్టున్నారు. ట్రైలర్ని చూసిన తర్వాత నాకు సంబంధించినటువంటి ఏవో ఉండి ఉంటాయి, ఈ మూవీలో ఏవో పెట్టారు, సో కొంచెం ఆ విధంగా తీసుకొచ్చారనేది. నరేష్ గారు ఏం చెప్పారంటే మన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ట్రైలర్ చూసి సినిమాని డిసైడ్ చేయవద్దు, సినిమా మొత్తం డిసైడ్ చేశాకే ఒక కంక్లూజన్కి రావాల్సి ఉంటుందని చెప్పేసి మన ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. బట్ ఇవాళ మనము చూసుకున్నటువంటి ఈరోజు సినారియాలు ఏంటంటే ఇవిడ గౌరవ కోర్టు వారిని ఆశ్రయించడం కూడా జరిగినట్టుంది. ఈ సినిమాని ఆపేయాలి, ఇది కొంచెం నాకు అగెనిస్ట్గా ఉండేలా ఉంది అనేటువంటి అంశాలపైన ఈవిడ వెళ్ళడం జరిగినట్టు ఉంది, రమ్య రఘుపతి గారు వెళ్ళడం జరిగింది ఆవిడ. సో ఇందులో కనుక రమ్య రఘుపతి గారు నిజంగా ఆ సినిమాలో ఆవిడకి సంబంధించి కానీ అగెనిస్ట్ కానీ ఏమైనా ఉండుంటే కనుక ఆ అంశాలు పూర్తిగా మూవీ నుంచి తీసేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఓకే, ఎందుకు అంటే అది గౌరవ కోర్టు వారు నిర్ణయిస్తారు ఆ విషయం, వాళ్ళు పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత గౌరవ కోర్టు వారు మాత్రమే అది నిర్ణయించేటువంటి అంశము. కానీ ఇప్పుడు వీళ్ళు ఇతనికి మాత్రం, నరేష్ గారికి మాత్రం ఆవిడని కించపరుస్తూ తీసేటువంటి ఐటమ్స్ లేదా ఆవిడ పాత వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవి ప్రొజెక్ట్ చేసి చూపించి ఆ విధంగా చేయడానికి మాత్రం అధికారం లేదు, అలా చేయకూడదు కూడా. ఆ వ్యక్తిగత జీవితానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, 100% ఆవిడ వ్యక్తిగత జీవితం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ ఆ సినిమాలో తనకు సంబంధించిన సీన్స్ కానీ లేదంటే ఆ సంఘటనలు కానీ ఏదైనా పెట్టుంటే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారండి నరేష్ గారి మీద? ఇప్పుడు ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశం అనుకోండి, పూర్తిగా ఆ 4 గోళ్ల మధ్య ఉన్నటువంటి అంశాన్ని నేను బయటకు చూపించాలనుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా కోర్టు వారు ఆ సినిమాని ఆపివేయడం కానీ లేదా ఆ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఆ సన్నివేశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తీసేయండి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ ఉన్న అంశం, అది పూర్తిగా కోర్టులో ట్రయల్ అంతా కండక్ట్ అయ్యి పూర్తిగా జరిగిన తర్వాత మాత్రమే, అది అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఏవైతే ఉన్నాయి అనేది చూసిన తర్వాత మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. ఎలాగో రేపు మూవీ రిలీజ్ అవుతున్నట్టుంది, రేపు మూవీ రిలీజ్ అవుతున్నట్టుంది. సో రిలీజ్ అయిపోయాక ఆబ్వియస్లీ చూసిన తర్వాత కంక్లూజన్కి రావడం జరుగుతుంది. ఈవిడ మీద కనుక ఎటువంటి తప్పుడు ప్రచారం కానీ ఈవిడకి సంబంధించినటువంటి కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మూవీ పైన వీళ్ళు స్టే తెచ్చుకోవచ్చు, అంటే అలాంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి డ్యామేజ్ చేసే అధికారం ఇంకొక వ్యక్తికి లేదు, లేదు, ఖచ్చితంగా చేయకూడదు. కాబట్టి వాళ్ళు కోర్టు వారిని అడిగి వాళ్ళ ప్రేయర్ వాళ్ళు చేసుకొని దానికి సంబంధించిన సన్నివేశాలు తీయించేసుకోవడం కానీ లేదా సినిమాను ఆపించుకోవడం కానీ వాళ్ళు చేసుకోవచ్చు. సినిమా రేపే రిలీజ్ ఉంది సార్, కానీ ఈ రోజు వెళ్ళి ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. సో మరి సినిమా ఆపే అవకాశం ఉంది అంటారా లేదంటే రిలీజ్ అవుతుంది అంటారా? దీని మీద మీరేమంటారు సార్? దీని ఇప్పుడు ఎలా అని చెప్తామంటే అండి, ఇప్పుడు మన కోర్టు వారి పరిధిలో ఉంది ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు కోర్టు వారు పూర్తిగా ఇప్పుడు ఇరుపక్షాల తరఫున వినాలి వాళ్ళు, ఇది సింగిల్ బయాస్ డెసిషన్ తీసుకునే అంశం కాదు, రెండు వైపులా వారు వింటారు. వినే తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు లేదు అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనది కానీ ఆవిడ సంసార జీవితంలో ఎదురైన ఇబ్బందులకు సంబంధించినటువంటివి కానీ ఇందులో ఏమీ లేవు అనే అష్యూరెన్స్ అవతల పార్టీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ అష్యూరెన్స్ ఇస్తే కనుక సినిమాని యాస్టీస్గా వాళ్ళు ప్రదర్శించవచ్చు. ఏదైనా ఇబ్బందులు తలెత్తి ఆవిడకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని కానీ అంతకుముందు ప్రీవియస్గా వాళ్ళ కాపురంలో జరిగినటువంటి గొడవల్ని ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కనుక చేస్తుంటే కనుక వాటి వరకు ఖచ్చితంగా ఆవిడ ఆపించుకునే ఇది ఆవిడ చేయవచ్చు. ఓకే, వీళ్ళిద్దరి మీద అలా చేశారు కాబట్టి నేను కేసు వేస్తాను అని చెప్తే అలా కేసు ఏమైనా వేసుకునే ఛాన్స్ ఉందంటారా సార్? ఇప్పుడు ఫైల్ చేశారు కదా, ఇప్పుడు అంతవరకు స్టే కోసం వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది, ఖచ్చితంగా ఇప్పుడు అదే చేశారు. సో రేపొద్దున జరిగిన ఇన్సిడెంట్ ఒకవేళ నిజంగా మూవీ రిలీజ్ అయ్యి కనుక ఆవిడకి అగెనిస్ట్గా వాళ్ళు ఏదైనా అందులో మూవీలో పెట్టి ఉంటే కనుక ఖచ్చితంగా 100% ఆవిడ దానికోసం కోర్టు వారిని ప్రే చేసుకోవచ్చు. ఇది మా సంసారంలోది, ఇంతకుముందు ఇలా జరిగింది, ఈయన ప్రొజెక్ట్ చేసి సమాజంలో పరువు తీయాలనుకున్నారు, ఒకవేళ ఆ ఇబ్బందులు తలెత్తాయి అనే ఉద్దేశంతో ఇలా చేయాలి అనుకునే ఉంటే కనుక, ఖచ్చితంగా ఉంటే కనుక అది చూపించి కోర్టు వారికి చెప్పి ఆ విధంగా చేసి అంతవరకు ఆ సీన్స్ కట్ చేయించుకోవడం కానీ లేదా మూవీ పైన స్టే తెచ్చుకోవడం కానీ వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అలాంటిది ఏం లేదు, ఒక నార్మల్ ఆర్డినరీ లివింగ్ అంటే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి కోర్టు దగ్గర అంటే అండి ఎలా ఉంటుందంటే ఇరుపక్షాల తరఫున వినాలి, అంటే రెండు పార్టీలది వినాల్సిందే. అవును, ఖచ్చితంగా రెండు పార్టీలు విన్న తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చి నిర్ణయం తీసుకోవడం ఉంటుంది. అంటే బోత్ పార్టీస్ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేశాక వాళ్ళది విన్న తర్వాత చేయాల్సింది. ఈ కేసులో కూడా అంతే, ఇప్పుడు ఫైల్ చేశారు కదా సరే వన్ సైడ్ బయాస్డ్గా ఎందులో చేయడానికి ఏం ఉండదు, వాళ్ళది వింటాము. ఈ లోపు కనుక ఈవిడికి ఏదైనా డ్యామేజ్ జరిగే అంశం ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని స్టాప్ చేయమని చెప్తారు. థ్యాంక్ యూ సార్.